అల్హమ్దులిల్లాహి వహదహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదహ్ నబియ్యనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ హితదా బిహుదా. ప్రియ వీక్షకులారా, వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఖురాన్ హితోక్తులు, అభిమానమిత్రులారా, ఖురాన్ మనకు చేసే హితవుల్లో ప్రతి శుక్రవారం జుమా ప్రసంగంలో మనం వినే అలవాటు పడ్డ యొక్క హితవు, ఇన్నల్లాహ యామురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాయి దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కరి వల్ బగ్య్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా న్యాయం గురించి ఉపదేశిస్తున్నాడు. బంధుత్వ సంబంధాలను బలపరచమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశిస్తున్నాడు. అలాగే చెడు విషయాల నుండి, అశ్లీల విషయాల నుండి, మితిమీరి హద్దుమీరి ప్రవర్తించడం నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిస్తున్నాడు అన్న హితవు. కాబట్టి న్యాయం అనేది, ఇది విశ్వం సజావుగా నడుస్తుందంటే దానికి కారణం న్యాయం. కనుక అభిమానమిత్రులారా, మనం తీర్పు చేసే విషయంలో, న్యాయంగా వ్యవహరించే విషయంలో ఎదుటి వ్యక్తి మన యొక్క బద్ధ శత్రువు అయినప్పటికీ మనం వారి ఎడల న్యాయంగానే వ్యవహరించాలి. అన్యాయానికి అక్రమానికి మనం ఒడిగట్టకూడదు. అభిమానమిత్రులారా, ఖురాన్ మనకు చేసే మరో హితవు ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వలా తజ్అల్ యదక మగ్లూలతన్ ఇలా ఉన్కిక వలా తబ్సుతహా కుల్లల్ బస్తి ఫతఖ్ఉద మలూమన్ మహ్సూర. మనిషి డబ్బు ఖర్చు చేసే విషయంలో, ధనం ఖర్చు చేసే విషయంలో మరీ ఎక్కువగా దారిన పోయే దానయ్యలందరికీ దానము చెయ్యకూడదు, అలాగని మరీ పిసినాదితనము కూడా వహించకూడదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, వమన్ యబ్ఖల్ ఫఇన్నమా యబ్ఖలు లినఫ్సి. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించిన ధనాన్ని ఖర్చు చేయమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించగా, మరణం సంభవించకముందే మీరు ఖర్చు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించగా విని కూడా దానాధర్మాలు చెయ్యడో, ధనాన్ని వ్యయపరచడో, ఖర్చు చేయడో, పిసినారితనం వహిస్తాడో, అతను తన స్వయానికే దాని యొక్క కీడుని అతను తలపెట్టుకుంటున్నాడని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఖర్చు చేసే విషయంలో మనం మధ్య మార్గాన్ని అవలంబించమని ఖురాన్ హితవు పలుకుతుంది. అదేవిధంగా అభిమానమిత్రులారా, ఖురాన్ మనకు చేసే యొక్క మరో హితవును మనం తీసుకున్నట్లయితే, వతఆవను అలల్ బిర్రి వత్తక్వా వలా తఆవను అలల్ ఇస్మి వలుద్వాన్. మంచి విషయాల్లో అందరితోనూ మనం సహకరించాలి, చెడు విషయంలో ఏ ఒక్కరితోనూ మనం సహకరించకూడదు అని ఖురాన్ మనకు హితోపదేశం చేస్తుంది. కనుక మంచి చేసేవారు, వారు ఏ వర్గానికి చెందిన వారైనా సరే, మనం వారితో పాటు కలిసి నడిచేందుకు ప్రయత్నించాలి. చెడు చేసేవారు, వారు సొంత నా కుటుంబానికి సంబంధించిన వారైనా సరే, నేను వారిని ఏ విధంగానూ సహకరించకూడదన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక ఖురాన్ చేసే యొక్క మరో హితవుని మనం ఇన్షాల్లాహ్ తీసుకొని మన మాటను పూర్తి చేసుకుందాం. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట, యా అయ్యుహల్లదీనా ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలి షైతాన్. నిశ్చయంగా సారాయి, జూదము, పాచికల జోస్యము, దైవేతర ఆలయాలు, ఇవన్నీ అశుద్ధ కార్యాలు, షైతాన్ చేష్టలు. వీటి ద్వారా, ముఖ్యంగా సారాయి మరియు జూదం ద్వారా, షైతాన్ మీ మధ్యన అనేది విరోధాన్ని సృష్టిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరించడంతో పాటు, ఇలాంటి యొక్క వినాశకర విషయాలకు దూరంగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా హితవు పలుకుతున్నాడు. కనుక అభిమాన సోదరులారా, నేడు సర్వసాధారణంగా మారిపోయిన జూదం మరి సారాయి అనేక ఈ జాడ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ ముస్లిం సమాజం నుంచి వైదొలగాల్సిన ఆవశ్యకత ఉంది. వాటి నిర్మూలన నిమిత్తం మనమందరం ప్రయత్నం చెయ్యాలి.
చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.